हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल वी ब्रिंग इट टू यू। इवाल्टि मन वीडियो लो वर्ल्ड लोने टॉप 10 कंट्रीज विद द लॉन्गेस्ट कोस्ट लाइन अंटे समुद्र पोटु एक्कुव उन्न कंट्रीज एवो चेप्पबोतुन्नानु। ई वीडियो चेयडानिकि मेजर गा टू रीजन्स उन्नायि। ఫస్ట్ ఏంటంటే చాలా మంది పెద్ద దేశాలకు మాత్రమే ఎక్కువ సముద్ర పొడ్డు ఉంటుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు। ఒక ఎగ్జాంపులే కనుక చెప్పాలి అంటే మన ఇండియా వరల్డ్ లోనే 7th లార్జెస్ట్ కంట్రీ। పైగా మన దేశం మూడు వైపులా సముద్రాలే ఉన్నాయి, అయినా కూడా ఇండియా టాప్ 10 లిస్ట్ లో లేదు। ప్రపంచ పటంలో సరిగ్గా చూస్తే తప్ప కనపడే దేశాలకి ఈ టాప్ 10 లిస్ట్ లో ప్లేస్ ఉంది। సెకండ్ రీజన్ ఏంటంటే మన ఇండియన్ ఎకనామికల్ డెవలప్మెంట్ కి మన కోస్ట్ లైన్ ఎంతో ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను। ఏ కంట్రీకైనా కోస్ట్ లైన్ ఉండటం వల్ల చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి। ముందుగా అడ్వాంటేజెస్ విషయానికి కనుక వస్తే మేజర్ గా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే నెంబర్ 1 సీపోర్ట్స్। ఏ కంట్రీకైనా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్। ఇప్పుడున్న గ్లోబలైజేషన్ లో వేరే కంట్రీస్ తో ట్రేడ్ చేయకుండా ఓన్ కంట్రీ రిసోర్సెస్ తోనే కంట్రీని రన్ చేయడం అనేది చాలా వరకు కష్టం। సీపోర్ట్స్ ద్వారా ఒక కంట్రీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ని బల్క్ లో చేయొచ్చు। ఇలా చేయడం వల్ల ఒక కంట్రీకి చాలా వరకు డబ్బు సేవ్ అవుతుంది। నెంబర్ 2 ఆక్వా ఫార్మింగ్। ఆక్వా ఫార్మింగ్ అంటే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసి ఫిష్, ప్రాన్ ఇంకా మొదలైన మెరైన్ లైఫ్ ని కల్టివేట్ చేయడం। వరల్డ్ లో ఇండియా ఆక్వా ఫార్మింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, అలానే ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది। నెంబర్ 3 సోర్స్ ఆఫ్ ఫుడ్। సముద్ర బొడ్డు ఉన్న ఏరియాస్ లో సీ ఫుడ్ మీద ఆధారపడి చాలా మంది బతుకుతుంటారు। సీ ఫుడ్ మంచి ప్రోటీన్ ప్లస్ హెల్దీ కూడా। ప్రపంచంలో రోజు ఫిష్, ప్రాన్స్ తినే వాళ్ళే దాదాపుగా 300 కోట్లకు మంది పైగానే ఉన్నారు। నెంబర్ 4 రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్। ప్రెసెంట్ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరగడం వల్ల చాలా వరకు కంట్రీస్ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి। ఓషన్స్ ద్వారా టైడల్ ఎనర్జీని బాగా జనరేట్ చేయొచ్చు। టైడ్స్ అంటే సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలలు। సముద్రపు అలల ద్వారా ఎనర్జీని కనుక జనరేట్ చేస్తే దాన్నే టైడల్ ఎనర్జీ అని అంటారు। ప్రస్తుతం ప్రపంచంలో సౌత్ కొరియానే ఎక్కువ టైడల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది। నెంబర్ 5 టూరిజం। బీచెస్ ని బాగా మెయింటైన్ చేయడం వల్ల టూరిజం బాగా పెరుగుతుంది। కేవలం బీచ్ టూరిజం మీదనే ఆధారపడి చాలా వరకు కంట్రీస్ బతుకుతున్నాయి। వరల్డ్ లోనే ది మోస్ట్ విజిటెడ్ సిటీ బ్యాంకాక్. బ్యాంకాక్ లోని బీచెస్ వరల్డ్ లోనే ది బెస్ట్ బీచెస్ అని అంటారు। నెంబర్ 6 రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్। సముద్రపు అడుగు భాగంలో పైప్స్ పెట్టి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ లాంటి ఇంధనాలని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు। ఇంకా ఐరన్, నికెల్, కోబాల్ట్ లాంటి మినరల్స్ ని కూడా ఓషన్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు। ఇప్పుడు టాప్ 10 లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న కంట్రీస్ ఏవో చూద్దాం। నెంబర్ 10 అంటార్క్టికా। అంటార్క్టికా ఇందాక మెన్షన్ చేసినట్లుగా కంట్రీ కాదు, అది ఒక కాంటినెంట్. అయితే అంటార్క్టికాకి ఒక గవర్నమెంట్ అంటూ ఏమీ ఉండదు, మిలిటరీ యాక్టివిటీస్ కూడా జరగవు। కేవలం అంటార్క్టికా ట్రీటీ అనే ఒక ట్రీటీలో మెంబర్స్ అయిన కంట్రీస్ మాత్రమే ఇక్కడ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ జరుపుతూ ఉంటాయి। నెంబర్ 9 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా। అమెరికా వరల్డ్ లోని అతిపెద్ద దేశాల్లో ఒకటి। ఇది దాని కోస్ట్ లైన్ ని పసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ తో షేర్ చేసుకుంటుంది। నెంబర్ 8 ఆస్ట్రేలియా। ఆస్ట్రేలియా ఒక ఐలాండ్ కంట్రీ। ఐలాండ్ అంటే ఒక ప్లేస్ చుట్టూ కనుక వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అని అంటారు। సో టాప్ 10 లిస్ట్ లో ఆస్ట్రేలియా ఉండటం సర్ప్రైజ్ ఏమీ కాదు। నెంబర్ 7 జపాన్. జపాన్ ఏరియా పరంగా చిన్న దేశం, అయినా కూడా జపాన్ కంట్రీ ఒక ఆర్చిపెలాగో. ఆర్చిపెలాగో అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. జపాన్ లో ఆల్మోస్ట్ 6,815 ఐలాండ్స్ ఉండడం వల్ల జపాన్ కి కోస్ట్ లైన్ బాగా ఎక్కువగా ఉంటుంది, అందువల్లే జపాన్ కి టాప్ 10 లిస్ట్ లో ప్లేస్ దొరికింది। నెంబర్ 6 ఫిలిపైన్స్. ఫిలిపైన్స్ కూడా జపాన్ లానే చిన్న కంట్రీ, ఇది కూడా జపాన్ లానే ఒక ఆర్చిపెలాగో. ఫిలిపైన్స్ లో దాదాపుగా 7,641 ఐలాండ్స్ ఉండడం వల్ల దీనికి కోస్ట్ లైన్ బాగా ఎక్కువగా ఉంటుంది। ఫిలిపైన్స్ కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం వల్లే వస్తుంది। నెంబర్ 5 రష్యా। రష్యా వరల్డ్ లోనే ది లార్జెస్ట్ కంట్రీ, అయితే రష్యా నార్త్ పోల్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా వరకు రష్యా కోస్ట్ లైన్ ఎప్పుడు మంచుతోనే కప్పబడి ఉంటుంది। నెంబర్ 4 గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ వరల్డ్ లోనే ది లార్జెస్ట్ ఐలాండ్, అయితే గ్రీన్లాండ్ కూడా రష్యా లాగే నార్త్ పోల్ కి బాగా దగ్గరగా ఉంటుంది। ఈ కంట్రీ 79% ఆఫ్ ద ల్యాండ్ ఎప్పుడు ఐస్ తోనే కప్పబడి ఉంటుంది। నెంబర్ 3 ఇండోనేషియా।
ఇండోనేషియా కూడా ఏరియా పరంగా పెద్ద కంట్రీ కాదు, కానీ ఇండోనేషియాలో 17,508 ఐలాండ్స్ ఉండడం వల్ల దీనికి థర్డ్ పొజిషన్ ఉంది. ఇండోనేషియాకి కూడా టూరిజం వల్లే ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. కేవలం బాలి అనే ఐలాండ్ నుంచే పర్ ఇయర్ కి అప్రాక్సిమేట్ గా $5.5 బిలియన్ వస్తుంది. నెంబర్ టూ, నార్వే. నార్వే మన ఇండియాలో 1/4 కంటే చిన్న దేశం, అయినా కూడా ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ కంట్రీని వరల్డ్ మ్యాప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే బాగా ఎలాంగేటెడ్ గా ఉంటుంది. పైగా దీని చుట్టూ సముద్రాలే ఉండడం వల్ల దీనికి వరల్డ్ లోనే ది సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. నెంబర్ వన్, కెనడా. కెనడా వరల్డ్ లోనే ది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. అయితే కెనడాలో మొత్తం 52,455 ఐలాండ్స్ ఉండడం వల్ల కెనడాకి వరల్డ్ లోనే ది లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. ఫైనల్ గా మన ఇండియా పొజిషన్ కి కనుక వస్తే ఇండియాకి టోటల్ గా 7,515 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది. దాంతో ఇండియా 16th పొజిషన్ లో ఉంది. అయితే ఇప్పుడు ఇండియన్ కోస్ట్ లైన్ కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ని చూద్దాం. మన కంట్రీకి సంబంధించిన 70% ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సీపోర్ట్స్ ద్వారానే జరుగుతుంది. నిజానికి మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కి సీపోర్ట్స్ ద్వారా ట్రేడ్ చేయడం చాలా వరకు ఎకనామికల్. ఆక్వా ఫార్మింగ్ విషయానికి వస్తే ఇండియా మంచి పొజిషన్ లో ఉంది. ఇందాక చెప్పినట్లుగా వరల్డ్ లో ఆక్వా ఫార్మింగ్ లో ఇండియా సెకండ్ పొజిషన్ లో ఉంది. చైనా తర్వాత ఎక్కువ ఆక్వా ఫార్మింగ్ చేస్తుంది మనమే. అంతేకాదు వరల్డ్ ఫిష్ ప్రొడక్షన్ లో ఇండియా 3rd పొజిషన్ లో ఉంది. టైడల్ ఎనర్జీ జనరేషన్ ఆస్పెక్ట్ కి కనుక వస్తే ఇండియాలో టైడ్స్ యావరేజ్ గా 5 మీటర్ హైట్ లో వస్తాయి. ఈ హైట్ టైడల్ ఎనర్జీని జనరేట్ చేయడానికి కావాల్సిన మినిమం హైట్ కంటే చాలా ఎక్కువ. అయితే ఇండియాలో ఇప్పటిదాకా ఒక్క టైడల్ బేస్డ్ ఎనర్జీ పవర్ ప్లాంట్ కూడా లేదు. వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే ఇండియాలో బీచ్ టూరిజం ఇంకా అంతగా పాపులర్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో బెస్ట్ బీచెస్ అంటే గోవా, పాండిచ్చేరి, వైజాగ్, కోవలం బీచ్, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టే బీచెస్ మాత్రమే బాగా టూరిజం ని క్రియేట్ చేశాయి. ఇండియాలో బీచ్ టూరిజం బాగా పెరగకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇక్కడ బీచెస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం, ప్లస్ మన దగ్గర ఓషన్ స్పోర్ట్స్ ఇంకా అంతగా పాపులర్ అవ్వకపోవడం. కొన్ని చోట్ల ఈ ఓషన్ స్పోర్ట్స్ ఉన్నా అవి కేవలం కొంతమంది మాత్రమే అఫోర్డ్ చేసే విధంగా ఉంటాయి. రిసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్ విషయానికి వస్తే ఇండియా రీసెంట్ గానే సీ మైనింగ్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తోంది. అయితే ఈ సీ మైనింగ్ ప్రాసెస్ కి చాలా వరకు కంట్రీస్ అగేన్స్ట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ ద్వారా ఓషన్స్ లో బాగా పొల్యూషన్ పెరుగుతుందని, పైగా ఈ ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని ఈ సీ మైనింగ్ జోలికి ఏ కంట్రీస్ వెళ్ళట్లేదు. నిజానికి టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ లో కూడా ఈ సీ మైనింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.